ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి వాట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా మా మిత్రుడు నవీన్ గారిని కోరుచున్నాము. అందరికీ నమస్కారం అండి. సో మా యొక్క విన్నపాన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా వారి యొక్క ప్రత్యేక సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన చైర్మన్ సార్ గారికి అలాగే ప్రతి ఒక్క బోధకులకి ఫ్యాకల్టీకి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. సో అసలుకి ఈరోజు మర్చిపోలేకపోతున్నామండి. సో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఆ ప్రోగ్రామ్ని ఏ విధంగా విజయవంతం చేయాలి సో అనే ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి వరకు నాకు ప్రతి విషయంలో కూడా తోడుండి నన్ను ఇక్కడ వరకు నడిపించినందుకు మీ అందరికీ ప్రతిగా కృతజ్ఞతలండి. అండ్ అలాగే అన్న ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం మన దగ్గర. సో మా గురుగారిని మేము సత్కరించుకుంటున్నాం అనుకుంటామన్నా. సో దానికి మీ వంతు కృషి కావాలి, తప్పకుండా మీరంతా ఉండాలంటే దానికి ఎంతగానో వెనక ఉండి సపోర్ట్ చేసిన జనార్దన్ అన్న గారికి అలాగే హరీష్ అన్నకి నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే సార్ మేము ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. సో ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత దాదాపు మిగతా ఒక 8 నెలలు మేము కంటిన్యూ అయినాం సార్. సో మా అల్లరినంతా మీరు భరించి మమ్మల్ని మా విజయంలో మీరు తోడుండడానికి ఎంతోగానో సహాయం చేశారు సార్. సో దట్ వాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మై ఫ్లెక్స్. ఈ కాన్సెప్ట్ తెలియజేస్తుంది సార్ మీరంటే ఏంటో మాకు. సో మలుపులు మలుపులుగా ఉన్న మా జీవితాన్ని ఒక సక్రమమైన బాటలో నడవడానికి ఎంతగానో తోడ్పాటు చేసిన మా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మరొకసారి మీకు ఎంతగానో మేము రుణపడి ఉన్నాం సార్. సో డిగ్రీలు బీటెక్లు అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని మాకు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కొంత ఫీజు కట్టేసి ఏమో క్లాసెస్ విందాం, సో మనకు కూడా కొంచెం తోడ్పాటు అవుతుంది కదా అనుకున్న మేము ఒక 21st సెంచురీని చూజ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 0 నాలెడ్జ్ నుంచి వచ్చిన మేమంతా ప్రతి ఒక్కరు కూడా సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోవడానికి తోడ్పాటు చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు సార్. అండ్ అలాగే సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ప్రతి ఫ్యాకల్టీ గురించి మాట్లాడటానికి టైం లేదండి. సో ఆల్రెడీ అందరూ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ గురించి కూడా మా మిత్రులందరూ మాట్లాడారు. సో అందరికీ కూడా సార్ మీరంతా మా జీవితంలో భాగస్వామ్యం అయినందుకు, మా జీవితంలో మీరుండి మమ్మల్ని ముందు నడిపించినందుకు మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం సార్. అలాగే ఇదే వేదిక మీ నుంచి 21st సెంచురీ చైర్మన్ కేపీ సార్ కూడా ఒక విన్నపం సార్. సో మీరు మొదలుపెట్టిన మిషన్ 500లో తప్పకుండా మేమందరం దాంట్లో ఉండడానికి మా శ్రేయశక్తిగా ప్రయత్నిస్తాం సార్. మన ఇన్స్టిట్యూట్ ఎప్పటికీ కూడా గర్వకారణంగా పేరొందుకోవడానికి మేము ఎల్లవెల్ల కృషి చేస్తామని తెలియజేస్తున్నాం సార్. తప్పకుండా మీ మిషన్ 500లో మేమంతా ఖచ్చితంగా భాగమవుతామని మేము బలమైన విశ్వాసం ఉంది సార్. ఆ విశ్వాసంతోనే మేము ముందుకు వెళ్తాం సార్. ఇదే మిషన్ 500లో ఖచ్చితంగా ఈ గ్రూప్ 2 బ్యాచ్ ప్రతి ఒక్కరు కూడా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు దానికి తోడు మీరంతా కృషి చేయాలని కోరుకుంటూ అలాగే థ్యాంక్ ఆఫ్ ఓటింగ్ తీసుకుంటున్నా నాకు నా మిత్రుడు అండ్ హనుమంతు ఇక్కడ ఉండి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు, అలాగే మా సోదరులందరూ ఇక్కడ ఉండి ప్రతి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మా మిత్రులందరికీ నాకు ప్రత్యేక వందనాలు. ప్రతి ఒక్క ఫ్యాకల్టీని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సార్ ప్లీజ్ సార్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కేక్ కటింగ్ ఉంటుందండి, కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా రావాలి సార్.